గుంటూరు పరమాయకుంటలోని రమ్య ఇంటికి స్వయంగా వెళ్లి ఇంటి స్థలానికి సంబంధించిన పట్టా ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మెరుగు నాగార్జున, ముస్తఫా, మద్దలగిరి కలెక్టర్ వివేక్ యాదవ్, జీడీసీసీ చైర్మన్ లాల్పురం రాము, ఇతర అధికారులు, నాయకులు రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు. రమ్య కుటుంబ సభ్యులకు హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తరపున ప్రకటించిన ఇళ్ల పట్టాను రమ్య తల్లిదండ్రులకు హోంమంత్రి అందించారు. భవిష్యత్తులో రమ్య కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆకతాయిల నుండి వేధింపులు ఉంటే తల్లిదండ్రులకు లేదంటే పోలీసులకు చెప్పాలని విద్యార్థినిలకు హోంమంత్రి సూచించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకునే అపరిచితుల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రేమిస్తున్నానని వెంటపడి వేధిస్తున్న వారిపై దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని హోంమంత్రి సూచించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా దిశ ఎస్ఓఎస్ యాప్ ద్వారా నేరుగా మొబైల్ నుండే కంప్లైంట్ ఇవ్వచ్చు అన్నారు. ఇప్పటికే దాదాపు 40 లక్షలకు పైగా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని, 3 లక్షలకు పైగా కాల్స్ చేశారని హోంమంత్రి తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికి శిక్ష విధించడం జరిగిందన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని హోంమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ మహిళలపై అఘాయిత్యం జరిగినా సీఎం స్వయంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, బాధిత కుటుంబాలకు సీఎం మానవత దృక్పథంతో సత్వర ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్ని రకాలుగా మోసాలు చేస్తారు అనే అంశంపై విద్యార్థినిలకు అవగాహన కల్పించాలని హోంమంత్రి సుచరిత సూచించారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురవుతున్నటువంటి ఆడపిల్లలు వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసులకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్క ఆడపిల్లని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఎవరైతే మోసాలకు పాల్పడతారో, ఎన్ని రకాలుగా మోసాలకు గురవుతున్నారో అవన్నీ కూడా మనకు ఒక కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులకు కూడా తెలియచెప్పాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం చూసాం ఆ రోజు చాలామంది ఆడపిల్లలు ఏదైతే సామాజిక మాధ్యమాలు ఉన్నాయో వాటిలో వచ్చినటువంటి పరిచయస్తులు మరి వాళ్ళు ఎటువంటి వారో కూడా తెలుసుకోకుండా మరి వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం వల్ల మనకు సమాజంలో రకరకాల నేరాలు జరగడానికి కారణమవుతూ ఉంది. ఎందుకంటే చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు వస్తూ ఉన్నారు. వాళ్ళు మొన్న ఒక ఆవిడ వచ్చారు, 34 సంవత్సరాల వ్యక్తి 19 సంవత్సరాల అమ్మాయిని సోషల్ మీడియాలో పరిచయం అయ్యి ఈ ఫేస్బుక్ ద్వారా తీసుకు